माजी मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी 72వ जयंती సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర సీజీసీ సభ్యులు డాక్టర్ నేత్రమల్లి పద్మనాభ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య, విద్య, వ్యాపార రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ కార్డు చెంత ఉంటే ఆపరేషన్ ఉచితంగా చేయవచ్చు అని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పద్మనాభ రెడ్డి అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పెళ్ళూరు కోటిరెడ్డి, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ఘనత మన రాజశేఖర్ రెడ్డి గారిది. అదేవిధంగా పేద ప్రజలు ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అందరూ కార్పొరేట్ హాస్పిటల్ పాలైన పరిస్థితుల్లో ఉన్నారు, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఒక డాక్టర్గా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, ప్రజల యొక్క బాగోగులు తెలుసు కాబట్టి, ఇబ్బందులు తెలుసు కాబట్టి ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి కార్యక్రమం బ్యారేజ్గా పెట్టుకోవాలి. ఎప్పుడు ఇవన్నీ కూడా రైతు సంక్షేమ పథకాల్లో రైతు బాగుంటేనే ఈ సందర్భం రైతే కాదు అయితే అటువంటి అటువంటి నాయకుడు ఈరోజు మన మండల కన్వీనర్ నేత్రమల్లి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన పెద్ద ఆయన నేత్రమల్లి పద్మనాభ రెడ్డి గారు సీసీసీ సభ్యులు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా పేదలకి పండ్లు, అదేవిధంగా కేకు, చాక్లెట్లు ఈరోజు వాడ ఊరు